हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल आरती जर्नी व्लॉग्स। ఈ రోజు మనం వెళ్ళిపోతున్నాం ఇల్లపర్రు అనే ఒక అందమైన గ్రామం. అది మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇల్లపర్రు అనే గ్రామం పచ్చని పంట పొలాలకు నెలవు. అలాగే మన పాలకొల్లు పట్టణానికి అయితే ఈ ఇల్లపర్రు అనే గ్రామం 25 కిలోమీటర్ల దూరం అయితే వస్తుంది. సో అందమైన కొబ్బరి చెట్లతో చాలా అందంగా ఇదే ఉంటుంది ఇల్లపర్రు అనే గ్రామం. ఇదే గ్రామంలో ఏంటంటే పెంకుటిల్లకు పెట్టింది పేరు. 120 సంవత్సరాల నాటి పెంకుటిల్లు అయితే ఉందని చెప్తున్నారు అక్కడ. సో దానికి ఇంకొక స్పెషల్ ఏంటంటే శతమానం భవతి మూవీ షూటింగ్ కూడా ఇదే విదేశ్లో ఆ పెంకుటిల్ల దగ్గర అయితే తీశారని చెప్తున్నారు. సో అదంతా ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. మనం అయితే ఆ ఇంటి దగ్గరికి అయితే వచ్చాం. ఇదే శతమానం భవతి మూవీ షూటింగ్ లొకేషన్. మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇదంతా కూడా ఏంటంటే పెద్ద మండువా లోగిలు, చాలా పెద్దగా ఉంటుంది. అది కూడా ఏంటంటే 105 సంవత్సరాల కాలం నాటిది. సో మీరే చూసేయండి ఫ్రెండ్స్ వీడియోలో. అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి నాకైతే మీ అందరి సపోర్ట్ అయితే ఇస్తారనుకుంటున్నాను. మరి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీకు అందజేస్తాను. సో చూడండి, ఇదే పెద్ద పెంకుటిల్లు అండ్ మండువాలోకిల్లు. ఇలాంటి మండువాలోకిల్లు అంటే చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. రెండు పెంకుటిళ్ళకి మధ్యలో మండువాలోకిలు వచ్చినప్పుడు చాలా పెద్దగా అయితే ఉంది ఇదంతా కూడా. నేనైతే చూసాను ఫ్రెండ్స్. పెంకుటిల్లు అయితే మీరందరూ శతమానం భవతి మూవీలో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ప్రకాష్ రాజ్, ఇంకా జయసుధ, అలాగే సర్వానంద్ హీరో, అలాగే ఇంకా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా అయితే ఆ మూవీ షూటింగ్ అంతా ఇక్కడే జరిగింది. సో చూసేయండి, ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. అక్కడ 105 సంవత్సరాల నాటి పెంకుటిల్లు అంటే ఇప్పటికీ ఇలా ఉందంటే వాళ్ళు అసలు ఏంటంటే వాళ్ళు చాలా గుర్తుగా అయితే ఈ ఇంటిని ఉంచుకున్నారని అయితే చెప్తున్నారు. మళ్ళీ ఇలా లోపలికి వచ్చాక ఇలా చిన్న చిన్న మండువా లోగిళ్ళు ఉన్నాయి. కానీ బయట అయితే రెండు పెంకుటిళ్ళు కలిపి ఒకటే మండువా లోగిలుగా పెద్ద మండువా లోగిలు అయితే చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా అయితే చాలా గట్టిగా చాలా అందంగా అయితే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఇంకా లోపలికి వెళ్తే చూడండి, మళ్ళీ అసలు 4 కుటుంబాలు అయితే 4 సింహద్వారాలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో మీరే చూసేయండి, చాలా అందంగా అయితే ఉంది పెంకుటిల్లు. ఇప్పటికీ నిన్న మొన్న కట్టిన బిల్డింగ్సే మారిపోతున్నాయి. అటువంటి 105 సంవత్సరాలు నాటి పెంకుటిల్లు ఇప్పటికీ అలాగే ఉందంటే వాళ్ళు ఎంత దాన్ని కాపాడుకుంటున్నారో మనకే అర్థమవుతుంది. సో చూసేయండి లోపల కూడా ఈ చిన్న చిన్న మండువాలోకిలు ఇవన్నీ కూడా ఇప్పటికీ కలప అవి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే దానికి మనం మెచ్చుకోవాల్సిందే. ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇలా మండువాలోకి వీళ్ళు ఆ రోజుల్లో ఇలా ఉండడం వల్ల ఏంటంటే వెలుతురు అంతా కూడా ఇంట్లోకి ప్రసరిస్తూ ఉండేది, చాలా బాగుండేది అని చెప్తున్నారు. అప్పట్లో పెద్దవాళ్ళు అందరూ కూడా దీన్ని ఒక దేవాలయంలో చూసుకునేవారంట. మీరు ఎక్కువగా ఏంటంటే మనం శతమానం భవతి మూవీలో అయితే ప్రకాష్ రాజ్ గారు మొత్తం అంతా కూడా ఈ ఇంట్లోనే జరుగుతుంది. అసలు పండక్కి వాళ్ళు వచ్చినప్పుడు అదంతా కూడా హీరోయిన్ వాళ్ళందరూ బయట నుంచి వచ్చినప్పుడు అందరూ కూడా ఇక్కడే స్పెండ్ చేస్తారు. మొత్తం శతమానం మూవీ అయితే మీకు గుర్తొచ్చేసే ఉంటుంది ఇల్లు చూడగానే.
సో అదంతా కూడా ఈ మండవ లోగిల్లోనే తీశారు. ఎంత పెద్దగా ఉందో చూసారు కదా ఫ్రెండ్స్, నాలుగు సింహద్వారాలతో ఇలాంటి ఇల్లు అయితే నేనైతే ఇప్పటివరకు చూడలేదు. ఏంటంటే పాతకాలం నాటి బీరువ భోషణాలు అవన్నీ కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అదో గొప్ప విశేషం చూడండి, మీరు చూస్తున్నారు కదా ఈ భోషణం, అలాగే ఈ బీరువ, ఇవన్నీ కూడా పాతకాలం నాటివి. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలు కూడా ఆ తాత ముత్తాల ఫొటోస్ అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఇప్పటికీ కూడా ఏది గుమ్మం నుంచి కిటికీ స్తంభం ప్రతిదీ కూడా చెక్కు చెదరకుండా ఉంది. అంటే ఆ కాలంలో తయారు చేసిన వాళ్ళ గొప్పతనమే అని చెప్పాలి. సో అవన్నీ కూడా ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా ఈ మండవలోకి అయితే చాలా అందంగా ఉంది. ఇప్పుడు మనం లోపల నుంచి అయితే బయటికి వెళ్తున్నాం. సో ఇదే బయట ఇంటి ముందు భాగం అంతా ఇదా కూడా ఇదే మనకి చూడండి. ఇదంతా కూడా స్తంభాలు, ఇవన్నీ కూడా ఇప్పటికీ ఎంత అందంగా ఉన్నాయి. అసలు ఈ ఇల్లు అయితే చెక్కు చెదరకుండా ఉంచుకున్నారు, అంటే వాళ్ళ గొప్పతనం అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపల ఇల్లంతా కూడా. సో శతమానం మావతి మూవీ షూటింగ్ లొకేషన్ అయితే చూసేశారు కదా ఫ్రెండ్స్. ఈ విలేజ్ అంతా కూడా ఏంటంటే పచ్చని కొబ్బరి చెట్లతో చాలా అందంగా ఉంది. ఈ సింహద్వారాలు అయితే ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరలేదు. సో వాళ్ళ పెద్దవాళ్ళ జ్ఞాపకాలతో అయితే వాళ్ళు ఇప్పటికీ చెక్కు చెదరకుండా దీన్ని కాపాడుకుంటున్నామని అయితే చెప్పారు వాళ్ళు. ఇంకా పాతకాలం నాటి వస్తువులన్నీ కూడా చూశారు కదా. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది మీ ఆర్డీ జర్నీ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.